స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్ ఇంజురియస్ టు హెల్త్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. అరే దావ, ఎవరు ఇవన్నీ చేస్తాడు? ఎవరు చేస్తాడు? ఏం అర్థం కాను కదా నాకు. సరే ఏం చేద్దాం రా, నడు వెళ్దాం. సరే నడు వెళ్దాం.
అప్పుడే కోడిగడ మీద డౌట్ వచ్చింది. ఎవరిచ్చారా? మా పిల్లలు ఇచ్చిందిరా. తప్పు చేశారు కోటి, తప్పు చేస్తుంది మీరు, నేను కాదు. ఏం చేశారో మీకు తెలియదా? చేస్తున్నారు నువ్వు? మీ వల్లే ఇలా తయారైన. అరే కోటి, మనం కలిసిపోరా కోటి, ప్లీజ్ రా. నాకు చేసే మోసం అస్సలు మర్చిపోలేను. పవర్ ఏందో నీకు చూపిస్తా. ఏమని చెప్పరా? Thank you.
ఇలా ఎందుకు చేసావురా? అనవసరంగా మిత్రులుగా నేను చంపావురా. ప్రేమను దూరం చేసాడు అందుకే చంపేశా. యు ఆర్ ట్రైయింగ్ టు కాల్ ఇస్ కరెంట్లీ బిజీ. లవర్తో ప్రకాశం కూడా మాట్లాడాలని అనిపించలేదు. సరే దొరగండి, నేను చంపేవరా అని సైకో అన్నాడు. అందరిలో చీప్గా చూశాడు అందుకే చంపేశా. అరే కోడి కూడా పిల్లడు ఆడుకుంటా క్షమించరా. అరే సారీరా, ప్లీజ్రా. అరే లేరా లేరా, అరే లేరా, పర్వాలేదు లేరా. స్నేహితుల మధ్య వచ్చే తప్పిదాలు, ఇసుక మీద రాళ్ళ లాంటివి, ఎవరు తప్పు చేసినా క్షమించి వదిలేయాలి, రాతిపై రాసిన రాతలు స్నేహితుడి సహాయాన్ని కలకాలం గుర్తుంచుకో. అందుకే అంటారు, ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకుంది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం అని. స్నేహం అనేది ఒకరోజు కాలక్షేపం కాదు, స్వచ్ఛమైన అనుబంధానికి చిరునామా. ఇట్లు మీ దేవా. ఉన్నదంతా ఊరికి దానం చేశాను. ఇలా కూడా నా కూతురు చాలా పెళ్లి చేస్తానని.